నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి వుడ్హౌస్ పేట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్మి లక్ష్మీనాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్థానిక నాయకులతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనాయుడు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో చెప్పిన విధంగా లబ్ధిదారులకు 4,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా చెప్పిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు గుణపూడి గిరిబాబు, రాజేష్ నాయుడు, శ్రీహరి నాయుడు, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని, ఎప్పుడైతే వృద్ధులకి వికలాంగులకి అవతాతలకు అందరూ కూడా గతంలో అంచెలంచెలుగా విడతల వారీగా 250 ఇస్తూ వచ్చారు. అట్లా కాకుండా ఒకేసారి 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 పెంచడం, ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో, ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత గత 3 నెలలకు కూడా కలిపి 4,000, 3,000, 7,000 ఇవ్వటం కూడా తెలియదు. వికలాంగులకు గతంలో 3,000 ఇస్తున్నారు, వారికి 6,000 చేయటం కూడా జరిగింది. మరి అంతేకాకుండా ఎవరైతే మంచం మీద నుంచి లేవలేకుండా మంచానికే పరిమితమై వాళ్ళను ఇంకెవరన్నా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకు కూడా పని లేకుండా పోతుంది, వాళ్ళని కాపాడుకోవటంలోనే ఉద్దేశంలో వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. డయాలసిస్ చేసుకుంటున్నారు వాళ్ళకు కూడా 10,000 ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు 4,000 చిల్లర కోట్లు 4,800 కోట్లు ఈరోజు పెన్షన్లకే ఇవ్వటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అనేక రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేయటము, విపరీతమైన అప్పులు తేవటము, 14,00,000 కోట్లు అప్పులు చేశారు. ప్రతి డిపార్ట్మెంట్లో దోచేయటం, గనులు కానీ, ఇసుకలో కానీ, మైన్స్ కానీ, అన్ని వ్యవస్థల్లో కూడా రోజు మీరు పేపర్లో చూస్తుంటారు. ప్రతిదీ కూడా వ్యవస్థల్లో తన ఇష్టమైన వ్యక్తుల్ని అధికారులు పెట్టుకొని తనకి ఏదైతే బాగా అవినీతి చేసేదానికి అవకాశం ఉంటుందో అవి వాటన్నిటిని కూడా వాళ్ళకి ఇష్టమైన అధికారులు పెట్టుకొని దోచేయటం కూడా. ఈరోజు దానికి అనుగుణంగానే అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకు చేరువ కావాలి, ప్రజలకు ఆశించిన మనం చెప్పిన మాటలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంలో ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలన్నీ కూడా అమలు చేసేదానికి ఆయన ఎన్ని కష్టాలు నష్టాలు కోర్చైనా వాటినన్నీ నెరవేర్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సవినయంగా మనవి చేస్తుంది. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.